బాక్సాఫీస్ దగ్గర ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మాస్ ఇమేజ్ ను ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సొంతం చేసుకున్న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని తర్వాత బాక్సాఫీస్ దగ్గర రెడ్ మూవీతో కూడా దుమ్ములేపాడు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఇంప్రెస్ చేయకపోయినా కానీ మిక్స్డ్ టాక్ తోనే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి దుమ్ములేపింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో తమిళ తో పాటు తెలుగులో ఏకకాలంలో రూపొందుతూ ఉన్న బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న సినిమాకు రీసెంట్ గా ది వారియర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా పోస్టర్ లో పోలీస్ గెటప్ లో కనిపించిన రామ్ మాస్ లుక్ పై మంచి బజ్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందని చెప్పాలి. ఇక ఆ బజ్ తో సినిమా బిజినెస్ కూడా జోరందుకోగా కేవలం ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాతే హిందీలో సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. రామ్ నటించిన సినిమాలకు హిందీలో సాలిడ్ గా వ్యూవర్షిప్ లభిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. యూట్యూబ్ లో సెన్సేషనల్ వ్యూవర్షిప్ ను సొంతం చేసుకున్న హీరోలలో రామ్ కూడా ఒకరు. దాంతో ఆ ఇంపాక్ట్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కలిసి ఓవరాల్ గా సినిమా హిందీ డబ్బింగ్ శాటిలైట్స్ కలిపి మొత్తం మీద 16 కోట్ల రేంజ్ రేట్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ రేంజ్ రేట్ అంటే సినిమాకు ఏ రేంజ్ లో అక్కడ క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాతే. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తమిళ తెలుగులో ఒకే టైమ్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం. మరి అది సమ్మర్ లో అవుతుందా లేక తర్వాత వెళుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా కనుక అంచనాలను అందుకునే రేంజ్ లో ఉంటే రామ్ రేంజ్ మరింత పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.